సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపున దేశవ్యాప్తంగా మొత్తం హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచెస్లలో 4000 చొప్పున క్యాంపులు కండక్ట్ చేస్తారు. డిసెంబర్ 6 ప్రత్యేక సమర్థన చేస్తారు. అలాగే 2017 నుంచి ఇప్పటి వరకు ఇది 13th ఇయర్. సో ఇలా క్యాంపులు కండక్ట్ చేసేసి అండర్ కార్పొరేట్ సోషల్ రిఫార్మ్స్ కింద బ్యాంక్ తరపున విజయవంతంగా పాల్గొంటున్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కస్టమర్స్ ప్లస్ ఎంప్లాయీస్ అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4000 బ్రాంచ్ల్లో ఈరోజు ఒకే రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్న ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ సందర్భంలో 2000 క్యాంపులు బ్రాంచ్ల పరంగా, మరో 2000 క్యాంపులు విద్యార్థులు అంటే విద్యా సంస్థల పరంగా నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల హెచ్డిఎఫ్సి బ్యాంకులో వరుసగా 2017 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం సందర్భంగా వారికి ముందుగా బ్యాంక్ ఎంప్లాయీస్, బ్రాంచ్ నిర్వాహకులకు అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ సోషల్ రెస్పాన్స్, ఇది ప్రతి కార్పొరేట్ సంస్థకు ఒక నియమ నిబంధన ఉంటుంది. ఆ నిబంధనలో భాగంగా సామాజిక సేవలో అంటే కస్టమర్లకు సేవలు అందించడంతో పాటుగా సామాజిక సేవలో కూడా మేము సైతం ముందుంటున్నాం. మా వంతుగా మేము కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజ హితం చేసే కార్యక్రమాల్లో ప్రధానమైనది రక్తదాన శిబిరం కార్యక్రమం. దాన్ని మేము ముందుంచుతూ ఇటు జగిత్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అలాగే బ్రాంచ్ సహకారంతో, బ్రాంచ్ ఎంప్లాయీస్ మరియు కస్టమర్ సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ పట్ల ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉద్యోగులు కూడా తమ వంతుగా మేము సైతం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నాం. కేవలం ఇప్పుడు కస్టమర్స్తో పాటు మా వంతుగా కూడా మేము ప్రాణాపాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రక్తదానం అందించడానికి ముందుకు వస్తున్నామని, ముందుకు వస్తున్న సందర్భంలో వారికి మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బ్రాంచ్ నిర్వాహకుల్లో ప్రధానంగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అంటే మిత్రులు హెచ్డి రవీందర్ గారు ప్రతి కార్యక్రమానికి మా బ్రాంచ్ తరఫున మేము సహకారం అందిస్తామని ముందుకు వస్తున్నారు. అందుకు పేరున ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో ఒక మెగా క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంపు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెడ్ క్రాస్ సంస్థకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాం. రక్తదాన శిబిరాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామంటే కేవలం ఒక జగిత్యాలలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అంటే ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శంకరయ్య గారు వారికి మన అందరం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్షాన ఒకసారి అభినందన తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమం రక్తదాన శిబిరం అంటేనే గుర్తుకొచ్చేది డాక్టర్ శంకరయ్య గారు. జగిత్యాలలో ఫస్ట్ డాక్టర్గా ఇప్పుడు మనకి ఇంత వయసులో కూడా వారు సర్వీస్ అందిస్తున్నారంటే అది సామాజిక సేవ అద్భుతంగా మనం భావిస్తూ వారికి ఒకసారి మన అందరం ధన్యవాదాలు. రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం చేపట్టడం చాలా గొప్ప విషయం. ఇది రక్తదానం చేయడం అంటే జన్మ, ఈ జన్మలో ఎవరికి ఏది ఎలాంటి అవసరం ఉన్నా ప్రాణాన్ని కాపాడే రక్తదానం చేయడం, సామాజిక కార్యక్రమంగా విధంగా నిర్వహించడం, 4000 బ్రాంచ్లలో ప్రతి డిసెంబర్ 6వ తేదీన జరగడం చాలా అభినందనీయం. బ్యాంకు ఎంప్లాయీస్ ప్లస్ కస్టమర్స్ అందరు వీళ్ళకి సహకరిస్తూ బ్యాంకు సేవలు అందిస్తూ మేమంటూ ఉన్నాం. బ్యాంకు ద్వారా రక్తదాన శిబిరం చేపట్టడం అనేది చాలా అభినందనీయం. కార్యక్రమాలు అందరూ పాల్పంచుకొని మనం ఏ చేయాలన్నా, ఒక మనిషిని బ్రతికించాలన్నా రక్తం అవసరం. అట్లాంటి రక్తదానం కొరకు ఈ శిబిరం చేపట్టడం అనేది అది ఎంతో అభినందనదాయక విషయము. ఈ కార్యక్రమంలో అందరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ పాల్గొని, ఆఫీస్ స్టాఫ్, బ్యాంక్ స్టాఫ్ అంతా పాల్గొని ఇది సక్సెస్ చేయాలి. ఇక ముందు నెక్స్ట్ దానికి కూడా అందరు సపోర్ట్ చేసి సహకరించాలి. మేమున్నాం, మేము ఇస్తాం రక్తం అని విషయంగా ఆలోచించి అందరు ముందుకు రావాలి. దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలి. ఒక మంచి కార్యక్రమం రక్తదానం చేయడం అంటే అది ఎంతో అభినందన దాకే విషయం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు రావాలి. HDFC బ్యాంక్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎవరీ ఇయర్ వీఆర్ కండక్టింగ్ డొనేషన్ క్యాంప్. వెరీ అప్రిషియేట్ ఫుల్, వెరీ హెల్ప్ఫుల్.